ఫ్రెండ్స్ ఒక శకం అయితే ముగిసింది సినిమాల్లో అనమాట. మనం చూసుకున్నట్లయితే బేభత్సమైనటువంటి సినిమాలన్నీ కూడా వచ్చేసాయి అనమాట. మార్టిన్ వచ్చేసింది, దేవరా సినిమా వచ్చేసింది, బ్లాక్ బస్టర్ మూవీస్ అని వచ్చేసాయి. ఇంకో శకం అయితే బ్యాలెన్స్ ఉందనమాట. అదేంటి అంటే పుష్ప ఉండొచ్చు, కంగువా ఉండొచ్చు, గేమ్ చేంజర్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునే ముందు కంగువా గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మోస్ట్ అవైటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 300 కోట్లతో నిర్మిస్తున్నటువంటి సినిమా. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు వచ్చేసి అనమాట. అవేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఈ మూవీ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ మాట్లాడుతూ ఈ సినిమాకి ఈజీగా 2000 కోట్లు వచ్చేస్తాయి అనేటటువంటి ధీమాని వ్యక్తం చేసింది అనమాట. ఎందుకంటే మేము అనుకున్న దానికి సినిమా డబల్ కాదు, త్రిపుల్ వచ్చేస్తుంది. మేము ఈ రేంజ్లో అసలు సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూజిక్ అయితే ఇంకో లెవెల్ పడుతుంది కాబట్టి ఈజీగా 2000 కోట్లు వస్తాయి అనేటటువంటి మాట అయితే తను చెప్పింది అనమాట. అండ్ ఆయన మాట్లాడేది అడ్డగోలు మాట్లాడు అనమాట. ఆయన ఇంతకుముందు చాలా సినిమాలు తీసిండు. ఆయన యువి క్రియేషన్ బ్యానర్ అని చెప్పుకోవచ్చు, మన రాజేశాము, అండ్ చాలా తోపు సినిమాలు అయితే వచ్చినాయి. అయినప్పటికీ వాళ్ళకు మాట్లాడరు అనమాట టంగు స్లిప్ గారు. ఆయన టంగు స్లిప్ కావడంతో ఇంక అందరికీ కూడా కంగువా వైపు చూపు అయితే తిరిగింది అనమాట. నెక్స్ట్ మంత్ అయితే సినిమా మన ముందుకు రాబోతుంది. సో ప్రమోషన్స్ అయితే పీక్స్ చేసేసారు. మొట్టమొదట వాళ్ళు టార్గెట్ చేసింది ఈ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఒక తమిళ హీరోది 1 AM షోస్ పడిపోతున్నాయి అనమాట. అంటే బెనిఫిట్ షోస్ అయితే పడబోతున్నాయి. స్పెషల్ షో అంటే 5 AM షోస్ కూడా పడబోతున్నాయి అనమాట. ఇప్పటిదాకా ఆ తమిళ సినిమాలు ఎయ్యి కూడా మన దగ్గర పడలేదనమాట. ఉదాహరణకి కేజీఎఫ్ సినిమా ఉంది, అదే 7 AM షో పడ్డది, అదే హైలైట్. అంతకు మించి ఏ ఇతరమైనటువంటి వేరే ఇండస్ట్రీ యాక్టర్స్ది మన దగ్గర పడలేదు. కానీ ఇక్కడ 1 AM షో పట్టాం, 12 AM షో పెట్టాం, 5 AM షో పట్టడం ఏదైతే ఉందో కొద్దిగా చర్చకైతే దారితీసింది అనమాట. ఉదాహరణకు మాట్లాడుకోవాలంటే దేవరా సినిమా ఏదైతే ఉందో అది హిట్టే, హిట్ అని కాదు అసలు కొద్దిగా ఆడిందనమాట, పర్లేదు. కానీ మా తమిళోళ్ళ మట్టికి కనీసం దేవరా సినిమాను డేకలేదు అనేటటువంటి విషయం మీకు తెలుసా. అంతెందుకు మనం వాళ్ళ ఏ సినిమా వచ్చినా, ఆల్మోస్ట్ ఫ్లాప్ సినిమా వచ్చినా కానీ ఎగబడి చూస్తాం. కానీ వాళ్ళు మన బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాను కూడా కనీసం డేకరు అనేటటువంటిది రియాలిటీ. ఉదాహరణకు మాట్లాడుకోవాలంటే వాళ్ళు బాగా డేకింది ఈ బాహుబలి సినిమాని, ఆ తర్వాత 3 hours మూవీని, ఆ తర్వాత ఎంత మంచి సినిమా వచ్చినా కానీ వాళ్ళైతే ఆదరించలేదనమాట. మన దగ్గర చిరంజీవి సినిమా, ఇటు బాలకృష్ణ సినిమా ఉందనుకోండి, తమిళ నుండి ఏదైనా ఒక చిన్న సినిమా రిలీజ్ అవుతుందో ఏదో ఒక థియేటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళ దగ్గర థియేటర్లు మొత్తం ఖాళీ ఉన్నా కానీ మన సినిమాని రిలీజ్ చేయడానికి ఒప్పుకోరని చెప్పి కిరణ్ భవన్ రీసెంట్గా ఒక మీడియాలో మాట్లాడడం జరిగింది అనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు మనల్ని అంత చిన్న చూపు చూస్తున్నా కానీ వాళ్ళ సంకలనం ఆగడానికి మన ప్రొడ్యూసర్లు, మన డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు తయారవుతున్నారు అనేటటువంటిది అర్థం కాదని వచ్చారని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. సో కంగువాకి 1 AM షో పెట్టడం ఏదైతే ఉందో ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మొట్టమొదటి. ఇంకొకటి ఏంటంటే ఈ కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో పెడుతున్నారు, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో. దానికి చీఫ్ గెస్ట్గా రజనీకాంత్ గారు మరియు ప్రభాస్ రాబోతున్నారు అనమాట. ఇది తెలిసిన తర్వాత ఇంకా షాక్ అయ్యారనమాట. ఎందుకంటే ప్రభాస్ అన్న ఆయన సినిమాలకే ప్రమోషన్లు సరిగ్గా చేయడు. సలార్ సినిమా ఉంది, దానికి ఏమన్నా ప్రమోషన్ చేసిండా? అండ్ అంతకుముందు వచ్చినటువంటి రాజశ్యామ్ ఉంది, ఓకే ప్రీ రిలీజ్కి ఈవెంట్ వచ్చిందనమాట. ఆదిపురుషు ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినా కొద్ది కూడా మాట్లాడలేదు. అండ్ మొన్న వచ్చినటువంటి కలిగి సినిమాకి కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టలేదు. ఈ విధంగా ప్రభాస్ అన్న ఆయన సినిమాలకే ప్రమోషన్ చేసుకోడు, కానీ ఈ సాంబార్ సినిమాకి, తమిళ సినిమాకి ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ, ఈ యువి క్రియేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ మన రాజసభ సినిమా తీస్తుందనమాట. అది కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కొద్దిగా ప్రొడ్యూసర్ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రభాస్ అన్నని పిలిచేటటువంటి అవకాశం ఉందన్న. ప్రభాస్ అన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు. సో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ని, సూర్యాని, రజనీకాంత్ని వీళ్ళ ముగ్గురును కూడా మనం ఒకే స్టేజ్ మీద చూడబోతున్నాం అనేటటువంటి విషయం కూడా బయటకు వచ్చేసింది అనమాట. ఇది విన్న తర్వాత ఇక అందరూ ఆలోచనలో పడిపోయారు అనమాట. ఎవరిని తిట్టుకోవాలి, ఎవరిని చేయాలి, ఎంత కాదన్నా కానీ మన సూర్యాబాయ్, మన అడాప్టెడ్ సన్ అనమాట. తనకు మన ఇండస్ట్రీ అన్న చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూనే మనం పెరిగా. ఇప్పటికిప్పుడు ఏదో కొన్ని విమర్శలు వచ్చి అని చెప్పి ఆయన దూరం పెట్టలేదు కదా. సో 1 AM షో పెట్టినా 4 AM షో పెట్టినా మేము చూస్తామని చెప్పి తెలుగు ఆడియన్స్ అయితే రెడీ అయ్యారు. అది తెలుగు ఆడియన్స్ అంటే సినిమా బాగుంటే చాలు, సినిమా బాగోపోయినా పర్లేదు, ఇండియన్ టూ ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది మన ఇండస్ట్రీ దగ్గర సినిమా బాగోపోయినప్పటికీ మరి అలా చూస్తారు మనోళ్ళు. కాబట్టి ఇది తమిళోళ్ళు గుర్తించి ఇక భాష అభిప్రాయాలు వదిలేసి సినిమాను ఆదరిస్తే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకునేటటువంటిది. మరి మీరు కాంగువా మూవీ ఆడియో ఈవెంట్ కోసం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రభాస్ని, సూర్యని ఎప్పుడో జమానాలో చూస్తాం, మళ్ళీ ఒకే స్టేజ్ మీద చూడబోతున్నాను. వెయిటింగ్ ప్రభాస్ అన్న స్పీచ్ చిరగ తీశారని ఇది మటుకు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటా మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలంతరికి వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.